గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంటే విలేజ్ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు అదే గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు అదే గ్రామంలో విలేజ్ క్లినిక్లు వీటి ఏర్పాటుతో ఈ 50 నెలల్లోనే గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం వీటి అన్నిటితో పాటు బ్రాడ్బ్యాండ్ సదుపాయంతో అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కూడా గ్రామాల్లో మన కళ్ళ ఎదుటే నిర్మాణంలో ఉన్నాయి ఇది ఈ 76 సంవత్సరాల భారతదేశంలో మరే ప్రభుత్వము కూడా చేయని ఒక గొప్ప మార్పు గ్రామ స్వరాజ్యానికి ఇది ఒక గొప్ప నిదర్శనం పౌర సేవల్లో ఏది కావాలన్న అంటే బర్త్ సర్టిఫికెట్ కానివ్వండి కాస్ట్ సర్టిఫికెట్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి రేషన్ కానివ్వండి ప్రభుత్వ పథకాలు కానివ్వండి ఇలా ఏది కావాలన్న ఎక్కడికెక్కడకో ఉన్న కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితిని పూర్తిగా మార్చి పౌర సేవల్ని ఇంటింటికి వెళ్లి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో డెలివర్ చేసే గ్రామ సచివాలయము వార్డు సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఇది ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వము కూడా చేయని ఒక గొప్ప మార్పు డెలివరీ సిస్టం లో ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలోనూ కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారులైన ప్రజలకు చేరుతున్నాయని దాదాపుగా 38 సంవత్సరాల క్రితమే అప్పటి ప్రధాని చెప్పిన మాటలు నానుడిగా మారిపోయి ఇప్పటికీ కూడా ప్రచారంలోనే ఉన్నాయి అడుగడుగున లంచాలు వివక్ష వల్ల ప్రభుత్వ ధనం పేద లబ్ధిదారులకు చేరని ఆ పరిస్థితిని పూర్తిగా మార్చి ఈ 50 నెలల కాలంలోనే ఏకంగా 231,000 కోట్లను నేరుగా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్షకు తావు లేకుండా లబ్ధిదారుల రాజకీయ పార్టీలు కూడా చివరికి చూడకుండా పేదల చేతికి అందించాం పేదల ఖాతాల్లోకి వేయడం జరిగింది ఇది ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గతంలో మరే ప్రభుత్వము కూడా అమలు చేయని ఒక గొప్ప మార్పు ఇలా లంచాలు వివక్ష లేకుండా మనందరి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులో ప్రతి ఒక్క రూపాయిని లబ్ధిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకొని వారి కుటుంబాలకు గరిష్టంగా ప్రయోజనం కలగాలి అంటే ఆ డబ్బును ఆ అక్క చెల్లెమ్మల పేరు మీద ఇవ్వాలి అని నిర్ణయించి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రధానంగా అక్క చెల్లెమ్మల పేరు మీదే వారి బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం మహిళా సాధికారత ద్వారా వారి కుటుంబాల సాధికారతకు ఇలా దారులు తెరుస్తా ఉన్నాం ప్రతి పథకం అమలులోను గతంలో జరగని విధంగా సోషల్ ఆడిట్ ను తప్పనిసరి చేయటం పారదర్శకంగా లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేయటంలో అత్యున్నత ప్రమాణాలను ఈ రోజు పాటిస్తా ఉన్నాం ఇది ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వము చేయని మరో గొప్ప మార్పు కూడా ఇది సామాజిక న్యాయం అన్నది కేవలం నినాదం కాదు అది అమలు చేసే విధానమని నిరూపిస్తూ రాష్ట్ర మంత్రిమండలిలో ఏకంగా 68% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే ఇచ్చాం
ఐదుగురు ఉప డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాల వారి ఆలయ బోర్డులు మొదలు వ్యాపార మార్కెట్ కమిటీల వరకు అన్నింటా కూడా చట్టం చేసి మరి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు 50% పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా మనది ఇది కూడా ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో మరే ప్రభుత్వము కూడా చేయని గొప్ప మార్పుల్లో ఇది కూడా ఒకటి వికేంద్రీకరణను విధానంగా మార్చుకొని రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు ముందు వరకు ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక నా ప్రసంగాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఒక 6 రంగాల్లో ఇలా ఒకో రంగంలో మనం తీసుకొచ్చిన మార్పుల్లో మచ్చుకు 10 ప్రధానమైన మార్పుల్ని క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను మొదటగా మన వ్యాపార రంగంలో తీసుకొచ్చిన ప్రధానమైన 10 మార్పుల గురించి చెప్తాను రాష్ట్రంలోని 52 లక్షల మంది రైతన్నలకు ప్రతి ఏటా 13500 రూపాయలు చెప్పున రైతు భరోసాగా పెట్టుబడికి సహాయంగా అందిస్తున్న ప్రభుత్వం మనది విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతన్నకు తోడుగా ఉండేలా దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఏకంగా 10778 రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలోనే ఏర్పాటు చేసి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే పంటల బీమాగా రైతన్న ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా మొత్తం పంటల బీమాను చెల్లిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాప్ ను అమలు చేయటం ద్వారా పంట పండించే రైతన్నకు ప్రతి విషయంలోనూ పారదర్శకంగా మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసే లోగానే రైతన్నలకు నష్టపరిహారం అందిస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం కూడా మనదే వ్యాపారానికి పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది ఆక్వా జోన్లలో ఉన్న 10 ఎకరాల వరకు ఉన్న ఆక్వా రైతులకు రూపాయి నరకే విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే పాడి రైతులకు పాల వెల్లువ కార్యక్రమం తీసుకొని వచ్చి ఈ 50 నెలల కాలంలోనే లీటర్కు 10 రూపాయల నుంచి 22 రూపాయల వరకు అదనంగా ఆదాయం సమకూర్చిన ప్రభుత్వం కూడా మనదే మూతపడిన చిత్తూరు డైరీ సహా సహకార సంఘాలకు జీవం పోసిన ప్రభుత్వం కూడా మనదే 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమగ్రంగా భూ సర్వే చేసి రికార్డ్స్ అన్ని కూడా పూర్తిగా అప్డేట్ చేసి ఇక భూ వివాదాలకు ఏమాత్రం కూడా ఆస్కారం లేకుండా రైతన్నకు మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది ఏకంగా ఈ 50 నెలల కాలంలోనే 19.17 లక్షల కుటుంబాలకు మేలు చేస్తూ 34.72 లక్షల ఎకరాలను ఈ 50 నెలల కాలంలోనే పూర్తి హక్కులతో రైతన్నలకు భూ యజమానులకు వారి చేతిలో ఉంచడం జరిగింది ఇందులో 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములు
సాగు హక్కుదారులకు వాటి మీద పూర్తి హక్కులు కల్పించడం ద్వారా 15.21 లక్షల సాగు హక్కుదారులను 27.41 లక్ష ఎకరాలను యజమానులుగా చేయటం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎస్సీలు బీసీ వర్గాల వారే ఎక్కువ. 1.54 లక్షల ఎస్టీ రైతులకు 3.23 లక్షల ఎకరాలను డీకేటీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాగా ఈ 50 నెలల కాలంలోనే ఇవ్వటం జరిగింది. చుక్కల భూముల జాబితా నుంచి 1.07 లక్షల రైతులకు చెందిన 2.06 లక్షల ఎకరాల భూముల్ని తొలగించి వారిని పూర్తి హక్కుదారులుగా మార్చడం జరిగింది. వీరితో పాటు షరతులు గల పట్టాలు కలిగిన మరో 22,000 మంది రైతన్నలకు 33,000 ఎకరాల మీద పూర్తి హక్కులు ఇవ్వటం జరిగింది. ఇరిగేషన్ తీసుకుంటే జలయజ్ఞంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, ఆవుకు 2 టనల్ ఇప్పటికే పూర్తి చేశాం. భూసేకరణ పునరావాస సమస్యలను పరిష్కరించి కాలువల సామర్థ్యం పెంచి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి పులిచింతల, గండికోట, చిత్రావతి, పైడిపాలెం, బ్రహ్మం సాగర్ ఈ రిజర్వాయర్లన్నీ కూడా ఈ అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో నీటిని నింపగలుగుతా ఉన్నాం. ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల్లోకి శ్రీశైలం నుంచి వరద సమయంలో త్వరితగతిన నీరును తీసుకొచ్చేందుకు కాలువల సామర్థ్యం పెంచడంతో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా ఈరోజు వేగంగా జరుగుతూ ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టులో మొదటి టనల్ ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. 2 టనల్ పనులు మరో 2 నెలల్లో పూర్తి కాబోతా ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో భాగంగా వంశధార ఫేజ్ 2, వంశధార నాగావళి నదుల అనుసంధానం పనులు పూర్తి చేసి డిసెంబర్ కల్లా ఇవి ప్రారంభించడం కూడా జరుగుతుంది. తోటపల్లి తారక రామ తీర్థసాగర్ పనులు 2024 పూర్తి చేయబోతా ఉన్నాం. ఇక రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, సాంకేతిక సమస్యలన్నింటినీ కూడా అధిగమించి వడివడిగా ఈరోజు పోలవరం పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేసి జాతికి కూడా అంకితం చేయడం జరుగుతుంది. మొత్తం మీద గత ప్రభుత్వంలో మాదిరిగా ప్రాజెక్టులు ఫలితాలు రాకుండా అవినీతి ధ్యేయంగా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టకుండా ఉన్న వనరుల్ని సద్వినియోగపరుస్తూ ప్రతి నీటిబోటును కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆయకట్టును పెంచుకుంటూ ప్రాధాన్యత క్రమంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఇక రెండో విషయంగా మన విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన మచ్చుకు ప్రధానమైన 10 మార్పుల గురించి చెబుతాను. ఏటా దాదాపుగా 83 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ 44 లక్షల మంది తల్లులకు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్తో కలిపి ఏటా 15,000 రూపాయలు వారి చేతికి అందిస్తూ వారి కుటుంబాలకు మేలు చేస్తూ ఆ పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ చదివించే అమ్ములకు తోడుగా అండగా నిలబడుతూ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం.
నాడు నేడు ద్వారా 45,000 గవర్నమెంట్ బడులను పూర్తిగా వాటి రూపురేఖలన్నీ కూడా మార్చేస్తా ఉన్నాం. 12 అంశాలను తీసుకొని ఆ 12 అంశాలల్లో ప్రతి స్కూల్లోనూ ఉండేట్టుగా రూపురేఖలన్నీ కూడా మారుస్తా ఉన్నాం. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ను అమలు చేస్తా ఉన్నాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ను ఈ రోజు గవర్నమెంట్ బడులల్లో పిల్లలకు అందజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఆడ పిల్లల కోసం ప్రతి మండలంలోనూ ఒక జూనియర్ కాలేజ్ ను ఏర్పాటు చేశాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని ఈ రోజు మన గవర్నమెంట్ బడులల్లో అమలు చేస్తా ఉన్నాం. 3వ తరగతి నుంచి టోఫుల్ ఓరియంటేషన్ తో శిక్షణ ఇచ్చేలా ఈటిఎస్ ప్రిన్స్టన్ తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మన పేద విద్యార్థులను కూడా గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా రాబోయే తరానికి రాబోయే రోజుల్లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను పెంచుతూ ఐబీ ఐజీసీఎస్ఈ సిలబస్ ను సైతం ఆ కరికులం ను సైతం తీసుకొచ్చే దిశగా మనం దేశంతో కాదు పోటీ పడేది ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం. ఆ ప్రపంచంతో జరిగే ఆ పోటీలో కూడా గెలిచే విధంగా సత్సంకల్పంతో ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం. 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూము ఇప్పటికే డిజిటైజేషన్ జరుగుతూ ఉంది. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ను ఇప్పటికే తీసుకొచ్చి వాటిని ప్రతి క్లాస్ రూమ్లోనూ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా పూర్తిగా ఐఎఫ్పి ప్యానెల్స్ తో డిజిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. పేద పిల్లలకు ట్యూటర్గా ఉపకరించే బైజూస్ కంటెంట్ను గవర్నమెంట్ పిల్లలందరికీ కూడా ఈరోజు ఉచితంగా అందించడం జరిగింది. 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే సాంప్రదాయాన్ని మొదలుపెట్టడం జరిగింది. రోజుకో మెనూతో పౌష్టికాహారంగా ఈరోజు పిల్లలు తినే భోజనం మీద కూడా ధ్యాస పెట్టే ప్రభుత్వం ఒకటి ఉంది అని చెప్పి రుజువు చేస్తూ ఈరోజు గోరు మిద్దా అనే పథకాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ బడులల్లో ఈరోజు పిల్లలకు తోడుగా నిలబడతా ఉన్నాం. డిగ్రీ స్థాయిలోనే 100% ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఈరోజు దేశంలో కల్లా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వమే. ఫీజులే కాక పిల్లలకు భోజనము వసతి ఖర్చుల కోసం 20,000 వరకు వసతి దీవెనగా ఇస్తున్న ప్రభుత్వం కూడా దేశం మొత్తం మీద మన అందరి ప్రభుత్వం మాత్రమే. ప్రపంచ స్థాయిలో టాప్ 50 ర్యాంక్స్లో ఉన్న దాదాపుగా 330 కాలేజీలలో 21 ఫ్యాకల్టీస్లో సీటు గణ తెచ్చుకోగలిగితే మన పిల్లలకు 1,25,00,000 వరకు ఎంత ఖర్చైనా పర్వాలేదు అని విదేశీ విద్యా దీవెన ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా దేశం మొత్తం మీద మన రాష్ట్రం మాత్రమే. ఈ 4 ఏళ్ల పాలనలోనే చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా కరికులంను జాబ్ ఓరియంటెడ్గా మార్చడం జరిగింది. 4 ఏళ్ల ఆనర్స్ కోర్సును తీసుకొచ్చాం. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్షిప్ విధానాన్ని తీసుకొచ్చాం. ఆన్లైన్ వర్టికల్స్ను ఈరోజు కరికులంలోకి అనుసంధానం చేశాం. యూనివర్సిటీస్లోనూ IIIT-ల్లోనూ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న 3,295 టీచింగ్ పోస్టులను సైతం భర్తీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
ప్రపంచ విద్యారంగంలో వస్తా ఉన్న మార్పులన్నింటిని కూడా అధ్యయనం చేసి మన పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ సహా ప్రతి రంగంలోనూ వస్తున్న మార్పుల్ని మన విద్యారంగంతో అనుసంధానం చేసుకుంటూ ప్రపంచంతో పాటు అడుగులు ముందుకు వేసేలా ప్రపంచ స్థాయి విద్యను వారికి అందించేలా మన పిల్లలకు అందించేలా మన విద్యారంగంలో సమూలంగా మార్పులు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా విద్యారంగానికి సంబంధించి మచ్చుకకు 10 మార్పుల గురించి చెప్పడం జరిగింది ఇక మూడో అంశం మన వైద్య ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన మార్పుల్లో కూడా మచ్చుకు 10 ప్రధానమైన మార్పుల్ని మీ ముందు ఉంచుతాను గత 100 సంవత్సరాల చరిత్రలో మన రాష్ట్రంలో కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు ఈ 50 నెలల కాలంలోనే ఈ 4 సంవత్సరాల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు మనం ఏకంగా మరో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నిర్మిస్తా ఉన్నాం ఏకంగా మరో 1514 వాహనాలను అంటే 108 104 సేవల కోసం కొనుగోలు చేశారు దేశంలో కల్లా గొప్పగా ప్రతి మండలానికి రెండు చెప్పున 104 104 వాహనాలను కనీసం ఒక 108 అంబులెన్స్ ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చాం ప్రతి మండలంలోను తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ తో కలుపుకుంటే ఏకంగా ఈ రోజు రాష్ట్రంలో 2204 వైద్య వాహనాలను నడుపుతా ఉన్న ఏకైక రాష్ట్రం కూడా మనది మాత్రమే వైద్య ఆరోగ్య శాఖలో గత 4 సంవత్సరాలలోనే జరిపిన సిబ్బంది నియామకాలు రికార్డు స్థాయిలో అక్షరాల 53126 మందిని రిక్రూట్ చేశాం బహుశా ఈ స్థాయిలో రిక్రూట్ చేసిన చరిత్ర దేశంలో కూడా బహుశా ఎక్కడ ఉందో లేదో నాకు తెలియదు రాష్ట్రంలో మాత్రం ఎప్పుడూ జరగల స్పెషలిస్ట్ డాక్టర్లు దొరక్క జాతీయ స్థాయిలో 61% పోస్టులు ఖాళీగా ఉంటే మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్లతో ఏకంగా స్పెషలిస్ట్ డాక్టర్లను రిక్రూట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఏ స్థాయిలో అడుగులు ముందుకు వేశాము అనంటే జాతీయ స్థాయిలో 61% పోస్టులు ఖాళీగా ఉంటే స్పెషలిస్ట్ డాక్టర్లకు సంబంధించి మన రాష్ట్రంలో కేవలం 3.96% పోస్టులు మాత్రమే స్పెషలిస్ట్ డాక్టర్లకు సంబంధించి ఖాళీగా కనిపిస్తాయి జాతీయ స్థాయిలో నర్సుల పోస్టులు 27% భర్తీ కాకుండా జాతీయ స్థాయిలో వదిలేస్తే మన రాష్ట్రంలో 100% పోస్టులు భర్తీ చేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తాయి జాతీయ స్థాయిలో 33% ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ కాకుండా వదిలేసిన పరిస్థితి కనిపిస్తే మన రాష్ట్రంలో 100% నియామకాలు పూర్తి చేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తాయి ప్రభుత్వ ఆసుపత్రుల మీద దృష్టి పెట్టి ప్రతి మందు కూడా నాణ్యత కలిగిన మందు మన ప్రభుత్వ హాస్పిటల్స్ లో దొరకాలి అందుబాటులోకి రావాలి అని WHO GMP ప్రమాణాలు ఉండేలా ఈ రోజు మార్పులు తీసుకొని రావడం జరిగింది గతంలో ఈ ప్రమాణాలు లేని 292 రకాల మందులు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంటే ఈ రోజు ఏకంగా 562 రకాల మందులు WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు మాత్రమే ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్స్ లో
ఈరోజు అందుబాటులో ఉండేట్టుగా మార్పు తీసుకొచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగేళ్లలోనే 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్లను 560 అర్బన్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్లినిక్లోను ప్రతి విలేజ్ క్లినిక్లోను 105 రకాల మందులు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. గ్రామ స్థాయిలోనే 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా ఈరోజు అందుబాటులోకి గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు, ప్రతి పిహెచ్సికి 2 ఫుల్ టైం వైద్యులు, 2 ఫుల్ టైం డాక్టర్లు ప్రతి పిహెచ్సిలోను, ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు అంటే ప్రతి మండలానికి 4 ఆయా గ్రామాల్లోని విలేజ్ క్లినిక్లకు ఈ 4 డాక్టర్లను అనుసంధానం చేస్తూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను కూడా అమలు చేస్తూ ఉన్న తొలి ప్రభుత్వం కూడా మనదే. ఇది ప్రివెంటివ్ కేర్లో ఒక నూతన అధ్యాయం. 5 లక్షల ఆదాయం లోపున్న వారందరినీ కూడా, అంటే దాదాపుగా 95% జనాభాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఈరోజు తీసుకుని రావడం జరిగింది. చికిత్స ఖర్చు 1,000 దాటితే చాలు, ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలి అనే తపన తాపత్రయంతో ఆరోగ్యశ్రీ సేవల్ని గతంలో 1,036 ఉంటే ఈరోజు 3,255 ప్రొసీజర్లకు ఈరోజు విస్తరించడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా చికిత్స చేయించుకున్న రోగికి విశ్రాంతి సమయంలో కూడా తాను ఇబ్బంది పడకూడదు అని నెలకు వరకు ఆరోగ్య ఆశరాగా సాయం చేస్తున్న ప్రభుత్వం కూడా దేశం మొత్తం మీద మనది మాత్రమే. వైద్య రంగంలో నాడు నేడు ఈరోజు కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ను కూడా రూపురేఖలన్నీ కూడా మారుస్తూ ఉన్నాం. పిహెచ్సిల దగ్గర నుంచి మొదలు పెడితే సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్సు, జిల్లా హాస్పిటల్సు, టీచింగ్ హాస్పిటల్సు, వీటి అన్నింటిలోనూ కూడా నాడు నేడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మందుల నుంచి మౌలిక సదుపాయాల వరకు అన్నింటినీ కూడా జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈరోజు మార్పు తీసుకొని వచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇవి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన 10 రకాల మార్పులకు మాత్రమే నేను చెప్పడం జరిగింది. ఇక 4వ అంశం, మన మహిళా సాధికారత పరంగా తీసుకువచ్చిన ప్రధానమైన మార్పుల్లో మచ్చుకు 10 మార్పులు మాత్రమే మీ ముందర ఈరోజు ఉంచుతారు. కేవలం ఒక్క రంగంలోనే కాకుండా నా అక్క చెల్లెమ్మలు విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ, జెండర్, రక్షణపరమైన సాధికారతను లక్ష్యంగా ఈ మార్పులన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు, వీటిలో 50% ఖచ్చితంగా నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చేట్టుగా చట్టం చేసి మరీ ఇస్తా ఉన్న తొలి ప్రభుత్వం కూడా మనది. చదివించే తల్లులకు ప్రోత్సాహకంగా అమ్మఒడి తీసుకువచ్చి అక్షరాల 44 లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా 15,000 అందిస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన మొదలు కళ్యాణ మస్తు, షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ పిల్లల చదువుల్ని ప్రోత్సహిస్తూ ప్రతి రూపాయిని కూడా వారి తల్లుల అకౌంట్లలోనే జమ చేసే విధంగా అడుగులు వేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే. వైఎస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల ఉద్యమానికి మళ్ళీ ఊపిరి పోసి ఈరోజు పొదుపు సంఘాలు 99.67% రుణాల రికవరీతో దేశంలోనే ఈరోజు
పొదుపు సంఘాలక చెల్లెమ్మలు అగ్రగామిగా నిలబడేలా ఆర్థిక సాధికారతను వారి ఆర్థిక సాధికారత కొరకు సహకరించిన ప్రభుత్వం కూడా మనది అని కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న 26.39 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కచెల్లెమ్మలకు వారి ఆర్థిక పటిష్టతకు ఈ 4 ఏళ్లలోనే 14,129 కోట్ల రూపాయలు సహాయం అందించిన ప్రభుత్వం కూడా మనదే. అలాగే 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న కాపు అక్కచెల్లెమ్మలకు ఈబీసీ అక్కచెల్లెమ్మలకు సైతం ఏటా 15,000 రూపాయలు కాపు నేస్తం ద్వారా ఈబీసీ నేస్తం ద్వారా వారి ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వం కూడా మనదే. ఇంటింటి దీపం ఇల్లాలే కాబట్టి పేదింటి అక్కచెల్లెమ్మల పేరు మీద కేవలం ఈ 50 నెలల కాలంలోనే ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు అందజేసిన ప్రభుత్వం కూడా మనదే. ఇలా ఇన్ని లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే మరి ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా లేదు అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థ నెలకొల్పింది కూడా మనమే. ఇప్పటి వరకు 1,24,00,000 మంది అక్కచెల్లెమ్మలు తమ ఫోన్లలో దిశ యాప్ను రిజిస్టర్ చేసుకుని అత్యవసర సమయాలలో వారు పంపిన ఎస్ఓఎస్ ఆధారంగా ఇప్పటి వరకు ఏకంగా మన పోలీస్ సోదరులు 30,369 మంది అక్కచెల్లెమ్మలకు అత్యవసర సమయంలో ఆదుకోవడం కూడా జరిగింది కూడా మనందరి ప్రభుత్వంలోనే అని కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. వీటి అన్నింటితో పాటు గ్రామ గ్రామాన పట్టణాలలో గ్రామ వార్డు సచివాలయాలలో ఈరోజు దాదాపుగా 15,000 మంది మహిళా పోలీసులను ఈరోజు తీసుకొని రావడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల్లో వీళ్ళంతా కనిపిస్తూ ఉన్నారు. ఈ స్థాయిలో ఈ గ్రామ స్థాయిలోనే ఇంతమంది మహిళా పోలీసులను తీసుకొని వచ్చి గ్రామ స్థాయిలోనే తోడ్పాటు ఇస్తూ ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. గ్రామ గ్రామాన సేవలు అందిస్తున్న సేవా సారథుల్లో ఏకంగా 60% వాలంటీర్లు. చదువుకున్న మన ఇరుగు పొరుగు మన ఆడపిల్లలే. ఇది కూడా మనం తీసుకువచ్చిన అతిపెద్ద మార్పు. అక్కచెల్లెమ్మల సాధికారత కొరకు మచ్చికకు 10 మాత్రమే మార్పులకు సంబంధించిన విషయాలు చెప్పడం జరిగింది. ఇక 5వ అంశం, మన సామాజిక వర్గాల పరంగా మనం తీసుకువచ్చిన మార్పుల్లో మచ్చుకకు 10 ముఖ్యమైన మార్పులు మాత్రమే మీ ముందు ఉంచుతా ఉన్నాను. రాష్ట్ర మంత్రిమండలిలో ఈరోజు 68% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే ఇవ్వడం జరిగింది. 5 డిప్యూటీ సీఎంలు ఉంటే మన ప్రభుత్వంలో అందులో 4 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారే. ఇది ఓ గొప్ప మార్పు. శాసనసభ స్పీకర్గా ఈరోజు ఒక బీసీ, శాసన మండలి చైర్మన్గా ఈరోజు ఒక ఎస్సీ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఈరోజు ఒక మహిళ, ఒక మైనారిటీ మహిళను ఈరోజు నియమించడం జరిగింది. నామినేటెడ్ పోస్టుల్లో అంటే ఆలయ బోర్డుల్లో
వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలలోను ఏ దాంట్లో తీసుకున్నా కూడా చైర్మన్ల గాను డైరెక్టర్ల గాను 50% పదవులను ఏకంగా చట్టం చేసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కల్పించడం జరిగింది. నామినేషన్ కాంట్రాక్ట్లలో కూడా 50% ఖచ్చితంగా వీళ్ళకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మనది. ప్రతి మాటకు ముందు నా 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 అంటూ వారికి తోడ్పాటు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే. 139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. శాశ్వత బీసీ కమిషన్ను ఈరోజు నియమించిన తొలి రాష్ట్రంగా మనమే నిలిచాం. ఈరోజు ఎస్సీ సోదరుల కోసం మాల మాదిగ రెల్లి కులాలకు ప్రత్యేకంగా వేరు వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ కమిషన్ను వేరుగా ఎస్టీ కమిషన్ను వేరుగా కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూడా మనదే. అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కుల్ని చట్టంలో సవరణలు తీసుకొని వచ్చి మరి ఆ బడుగు బలహీన వర్గాలకు పూర్తి హక్కులతో ఇచ్చిన ప్రభుత్వం కూడా మనదే. ఈరోజు మన పాలనలో ఈ 50 నెలల కాలంలోనే అందించిన డీబీటీ అక్షరాల 231,000 కోట్ల రూపాయలైతే నేరుగా ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా అందించిన సొమ్ము, పేదలకు అందించిన సొమ్ము 231,000 కోట్లైతే అందులో ఏకంగా 76% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే చేరింది.